రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా సరే కాంట్రాక్టర్లు మారడం లేదని చెప్పి బీజేపీ నేత ఎలేటి మహేశ్వర రెడ్డి అంటే, అలాగే గతంలో తీసుకొచ్చినటువంటి జీవోలు ఏవైనా ఉన్నాయో గతంలో మాదిరిగానే చీకొట్టి జీవోలు తీసుకొచ్చి పలువురికి కాంట్రాక్టర్లు అంటబెడుతున్నారని చెప్పి ఇప్పుడే సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ మాట్లాడారు. ఒకసారి మహేశ్వర రెడ్డితో మాట్లాడదాం. ఎందుకు మీరు ఒక వ్యక్తి పేరు మెగాకృష్ణారెడ్డికి సంబంధించి ఆయనకే ఇచ్చారని, ఎందుకు ఆయనకే ఇస్తున్నారు పదే పదే? చూడండి, ఇక్కడ మెగాకృష్ణారెడ్డి అని కాదు, 3,000 కోట్ల రూపాయల అమృత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని 3 స్లాట్లుగా డివైడ్ చేసి, ఒకటి మెగా కృష్ణారెడ్డికి, ఒకటి ఆయన బామ్మర్దికి సంబంధించినటువంటి శోధా అనే కంపెనీ, ఏఎంఆర్ ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్కి జేబీ పెట్టి, మూడోది కేఎన్ఆర్ కంపెనీ, దాని తమ్ముడు మరి సంబంధం ఏమున్నదో వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి కంపెనీ, ఈ ముగ్గురు, ఈ 3 కంపెనీలకు తలా 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఫ్లోట్ చేసి ఆ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఈ కంపెనీలు ఇంటర్న్ బ్యాక్ టు బ్యాక్ 30% తక్కువకి వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే దీంట్లో ఉన్నటువంటి మార్జిన్స్ ఏ పార్టీవో మీకు అర్థమవుతుంది. దీని టెండర్ డాక్యుమెంట్స్ని సీక్రెట్గా పెట్టారు, జీవోస్ని సీక్రెట్గా పెట్టారు, ప్రాసెస్ని సీక్రెట్గా పెట్టారు. ఇవన్నీ కూడా కేవలం వారికి సంబంధించిన వాళ్ళకి 1,000 కోట్ల టెండర్ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి ఒక పెద్ద కుంభకోణంలో ఇది భాగము. దీని వెనుక దాదాపు 1,200 కోట్ల రూపాయల అడిషనల్గా ఎస్కలేట్ చేసినటువంటి నిధులు ఆ కాంట్రాక్టర్ జేబులు నింపి తద్వారా వీళ్ళు లబ్ధి పొందుతున్నట్టుగా నేను ఆరోపిస్తున్నాను. ఎక్కడ ఎక్కడెక్కడ కాంట్రాక్ట్స్ ఒకసారి చెప్తారా, ఏ ప్రాజెక్ట్ సంబంధించినవి? మెగాకృష్ణారెడ్డికి మహబూబ్నగర్ రెస్ట్ వైల్ మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,100 కోట్ల రూపాయలుగా ఆయనకు పెట్టి దాంట్లో మెగా కృష్ణారెడ్డి గారికి ఒక యూనిట్ ఇచ్చారు. అదే మాదిరి ఏఎంఆర్ అండ్ శోధా అనే కంపెనీకి కరీంనగర్లో, అదే మాదిరిగా నల్గొండనేమో కేఎన్ఆర్ అనే కంపెనీకి దాంట్లో 4 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఒకటేమో బామ్మర్ది ఉన్నాడు ఏఎంఆర్ కంపెనీ శోధా కంపెనీలో, ఆయన బామ్మర్ది సొంత కంపెనీ అది, ఏఎంఆర్ కంపెనీ కింద జేబీ ఉన్నటువంటి కంపెనీ అది, తన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు దాంట్లో పార్ట్నరు. మరి ఈ ఒకటే వర్క్కి పార్ట్నరా లేకుంటే మొత్తానికి పార్ట్నరా కానీ ఆయననే నెగోషియేట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఎస్కలేట్ చేసినటువంటి 1,200 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇంటర్న్ దాంట్లోకి 50% ఎంతనో మరి వీరు తీసుకునే విధంగా వీరు ఏ రకంగా మాట్లాడారు, కానీ ప్రజాస్వామ్ముని ఈ రకంగా ఇప్పుడు ఎప్పుడైతే 30% లెస్కి సబ్ కాంట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే నువ్వు గ్లోబల్ టెండర్ వేస్తే ఇది మరి 30% లెస్కి మనకు వచ్చి ఉంటే ప్రభుత్వానికి 1,200 కోట్లు మిగులుతాయి కదా. మరి ఈ రకంగా వీళ్ళు 30% లెస్కి వేస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి దాదాపు 900 కోట్ల రూపాయలు మిగులుతాయని. అంటే దాదాపుగా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎస్కలేట్ చేసి రేట్లు ఎస్కలేట్ చేసామో లేకుంటే దాని లోపల డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రకరకాలుగా దీనిలో లబ్ధి చేకూరే విధంగా దాన్ని రాసుకోను టెక్నికల్ శాంక్షన్ తీసేసుకొని ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నష్టపోయేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కదా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులే కదా. దీనికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంటే మరి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందని మేము డిమాండ్ చేస్తాం. కానీ అప్పట్లో ఒకవైపు మెగా కృష్ణారెడ్డి తీసుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని కక్కిస్తా అని చెప్పి సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఆయనకే కట్టబెట్టడం అనుకున్నటువంటి మతలబ్ ఏంది? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాలకృష్ణ డైలాగులు బాగా కొట్టాడు మనకు గుర్తే ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మరి ఆయన డైలాగులన్నీ మర్చిపోయినాడా తెలియదు. మరి కార్యక్రమాలు అదే కాంట్రాక్టర్ దాని దగ్గర పెట్టుకున్నాడు, అదే వర్క్. ఈరోజు కాళేశ్వరం సిబిఐకి ఇస్తానని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాడు. కాళేశ్వరంలో ఏ మనిషి అయితే ఈరోజు అవినీతిలో కూరుకుపోయినటువంటి మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ వర్క్ ఇచ్చాడు, ఆయనకు ఎలక్షన్లో సాయం చేసినటువంటి కేఎన్ఆర్ని ఎలా పెద్దపీట వేస్తూ ఉన్నాడు, ఆయన చుట్టూ గతంలో కుటుంబ పాలన అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు తన కుటుంబాన్ని తీసుకొచ్చేసి బామ్మడుదల్ని తమ్ముళ్ళని తీసుకొచ్చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏ రకంగా కూడా ఆ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి డైలాగ్, పీసీ అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి డైలాగ్, ఈరోజు ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నటువంటి తీరు ఏ రకంగా కూడా పొందడం లేకుండా ఉన్నది. వారు పూర్తిగా
దీన్ని తన లబ్ధి కోసం తన స్వార్థం కోసం మలుచుకునే రీతి కనబడతా ఉన్నది. ఎన్నికల ఫండ్ కోసం సరే, ఎన్నికల ఫండా, తన కోసమా, తన ఫ్యూచర్ కోసమా, తెలియకుండా రాజకీయాల కోసమా? దీనిలో జరిగిన అవినీతి మాత్రం వాస్తవం కదా. అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత ఎందుకు వాడుకుంటాడు ఆయన ఇష్టం, కానీ అవినీతి సొమ్ము అయితే దీనిలో ఉన్నది కదా. తమ్ముడు బామ్మర్దే ఉన్నారా, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నాను. నేను ఇంకా డీటెయిల్ వేరే తెలుసుకోలేదు. ఎంతవరకు అయితే ఆధారాలు పేపర్లు నా కాడ ఉన్నాయో అంతవరకే నేను మాట్లాడతాను. నేను అనవసరమైనటువంటి కాంట్రవర్సీ కానీ అబద్ధ మాటలు నేను మాట్లాడాను. నాకు ఎంతవరకు అయితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయో కాగితాలు ఉన్నాయో అంతవరకు మాట్లాడతాను. ఎప్పుడు మరి సిబిఐ అంటున్నారు, ఈడీ అంటున్నారు, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎప్పుడు వెళ్తారు? డెఫినెట్గా దీన్ని అసెంబ్లీలో మాట్లాడతాను. దీన్ని ఖచ్చితంగా నేను కేంద్ర ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి దీని మీద నేను ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాను. తర్వాత జరగబోయేటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. థ్యాంక్ యూ. ఇది గతంలో ఎవరైతే అటు కుంభకోణంలో మునిగిపోయారో, అవినీతి చేసినటువంటి కాంట్రాక్ట్ ఎవరున్నారో వారికి సంబంధించి, ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం కుంభకోణంలో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారని ఇప్పటికేటో అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు సంబంధించి బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఆయననే ఎందుకు మరొకసారి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్తూనే, మరి ఆయన కుటుంబ సభ్యులైనటువంటి రేవంత్ యొక్క తమ్ముడు కానివ్వండి, ఆయన బామ్మర్ది ఇద్దరికి సంబంధించి కూడా కంపెనీలో పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి దీనికోసమే చీకటి జీవోలు తెచ్చి ఆయన ఫ్యామిలీకి కానివ్వండి, లేదంటే పార్టీ పరంగా లబ్ధి చేకూరేలో కూడా చీకటి జీవోలతో ఆయన కాంట్రాక్ట్స్ అప్పజెప్పారని చెప్పి కూడా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.